నమస్కారము. ఈరోజు మనం మహామస్తకాభిషేకం గురించి తెలుసుకున్నాము. ఆయన హిందువులకు గోమఠేశ్వరుడు, జైనులకు బాహుబలి. వీరత్వానికి త్యాగానికి ప్రతీక, అహింసకు నిరాడంబరతకు మారుపేరైన ఆ జైన దిగంబరుడు విగ్రహం శ్రావణ బెలగోళ వింధ్యగిరిపై కొలువు తీరింది. క్రీస్తు శకం 981లో గంగా వంశ రాజులు బ్రహ్మాండమైన విగ్రహాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతూ ఉన్నాయి. అప్పటి నుంచి 12 ఏళ్లకు ఒకసారి బాహుబలికి మహామస్తకాభిషేకం జరపడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ నెలలో నిర్వహిస్తూ ఉన్నది 88వ మహామస్తకాభిషేకం. దాని వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహామస్తకాభిషేకం కర్ణాటకలోని హసన్ జిల్లాలోని శ్రావణ బెలగోళలో జరుగుతుంది. ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ మహామస్తకాభిషేకం జరుగుతుంది. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే, రైలు మార్గంలో బెంగళూరు లేదా మైసూరు వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రావణ బెలగోళ చేరుకోవచ్చు. సమీపంలోని విమానాశ్రయం మైసూరులో సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రత్యేకత, ప్రతి 12 ఏళ్లకు నిర్వహించే మహావేడుకల్లో సుమారు 57 అడుగుల ఘోమటేశ్వరుడి విగ్రహాన్ని 1008 కలశాలతో పసుపు, కుంకుమ, చందనం, కొబ్బరి నీరు, ఔషధి జలం, వివిధ నదీ జలాలతో అభిషేకిస్తారు. ఈ సందర్భంగా వివిధ ఆరాధనలు జరుగుతాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి జైన మతస్థులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారు. ఇతర మతస్థులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో మహామస్తకాభిషేకాన్ని తిలగించటానికి శ్రావణ బెలగోళ చేరుకుంటారు. ఈసారి 30 లక్షల మందికి పైగా యాత్రికులు రావచ్చని అంచనా. విగ్రహానికి ఎదురుగా 6000 మంది కూర్చోవటానికి ఏర్పాట్లు చేశారు. అలాగే వింధ్యగిరికి ఎదురుగా ఉన్న చంద్రగిరి మీద నుంచి ఒకేసారి 2 లక్షల మంది పుష్కర కాలానికి ఒకసారి జరిగే ఈ అభిషేకాన్ని దర్శించుకోవచ్చు. ఉత్సవం వివరాలు. మహామస్తకాభిషేకం మొదలు కావటానికి 10 రోజుల ముందు అంకురార్పణ చేస్తారు. ఆ మరణాటి నుంచి 9 రోజులు పంచకళ్యాణ ప్రతిష్టా మహోత్సవం, వివిధ ఆరాధనలు జరుగుతాయి. మొదటి మహామస్తకాభిషేకం ఈ నెల 17న 108 కలశాలతో అభిషేకం. రెండవ మహామస్తకాభిషేకం ఈ నెల 18న 1008 కలశాలతో అభిషేకం. మహామస్తకాభిషేకం ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రతిరోజు పూజ, 1008 కలశాలతో అభిషేకాలు. అభిషేకంలో ఉపయోగించే ద్రవ్యాలు కొబ్బరి నీరు, చెరుకు రసం, పాలు, శ్రీగంధం, చందనం, పసుపు, అష్టగంధ, పువ్వులు మొదలైనవి. ఇక రోజువారీ కార్యక్రమాలు. ఈ నెల 26వ తేదీ వరకు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక ఎగ్జిబిషన్ ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం శ్రావణ బెలగోళలో జరుగుతూ ఉన్నటువంటి మహామస్తకాభిషేకం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.